హరే కృష్ణ ఆత్మీయ బంధులకు, ఈరోజు మనం వెంట్రుకలు రాలడం ఎలా ఆపాలి అనే దాని మీద ఒక మంచి చిట్కా చెప్తాను. చాలామందికి వెంట్రుకలు రాలడము, ప్రతిసారి చెప్తాను కదా, పిత్తము ఎక్కువైనప్పుడు, ఎవరికైనా అంటే పిత్తపరమైనటువంటి ఆహారం తిన్నప్పుడు, అంటే పిత్తం అంటే మామూలుగా బాగా వేడిగా ఉండే ఆహారాలు, అంటే బాగా హీట్ చేస్తాయన్నమాట, మన శరీరంలోకి వెళ్ళి బాగా వేడిని క్రియేట్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు బిర్యానీ ఉంది, బిర్యానీలో ఉన్నటువంటి మసాలాలు అంటే సాజీరా కావచ్చు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, తర్వాత పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఏం చేస్తాయంటే పిత్తాన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఒక 30-40 ఇయర్స్ వరకు కూడా కిందటి వరకు చాలామందికి మసాలా పెద్దగా తెలియదు అన్నమాట. ఎందుకంటే ఒక 40-50 ఏళ్ళ కింది వరకు మసాలా తినాలి అంటే ఎప్పుడో పండుగ రోజు లేదా ఏదైనా చుట్టాలు వచ్చారు లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అన్నప్పుడే మసాలా కూరలు వాడేవారు అన్నమాట. అయితే దానివల్ల అప్పుడు వాళ్ళందరికీ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం ఉంది. అయితే ఇప్పుడు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏదైనా ఇప్పుడు ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్లో చాలామందిని మనం పరిశీలిస్తే ఫుల్ అంటే బిర్యానీలను అంటే ఫుల్ బిర్యానీలు తింటున్నారు అని చెప్పి లక్షల కొద్ది బిర్యానీలు కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే బిర్యానీ అనేది అక్కడ ఎలా అంటే ఫుల్ మసాలాలు వేసినటువంటి ఒక ఆహారం. అది ఏమవుతుందంటే ఆ మసాలాలు ఆహారం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత బాగా హీట్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే హీట్ క్రియేట్ చేస్తుందో పిత్తము పెరుగుతుంది. ఎప్పుడైతే పిత్తం పెరుగుతుందో మన శరీరంలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది అన్నమాట. మెటబాలిజం అంటే మన యొక్క జీవనక్రియల రేటు పెరుగుతుంది. జీవనక్రియల రేట్ అంటే ఇప్పుడు సపోజ్ శ్వాస 16-20 వరకు తీసుకోవాలి నార్మల్ పర్సన్స్, అయితే అప్పుడు ఏమవుతుందంటే అది పెరుగుతుంది అన్నమాట. శ్వాస తీసుకునే ఒక నిమిషానికి ఎంత పెరుగుతుంది అంటే ఒక 5-6 సార్లు ఎక్కువసార్లు తీసుకుంటారన్నమాట. గుండె వేగము అంటే 60-70 ఆ ప్రాంతంలో ఉండాలి, 72-75 వరకు. కానీ గుండె వేగము న్యాచురల్గానే 80లో కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇలా జీవన క్రియల రేటు పెరిగిపోద్ది. మామూలుగా ఆహారము 6-8 గంటల వరకు లేదా 8-9 గంటల వరకు జీర్ణమయ్యేటువంటి ఆహారము ఈ యొక్క పిత్తవర్ధకాలైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు 6 అవర్స్లోనే జీర్ణమైపోయి మళ్ళీ అగైన్ ఆకలి అవడం, మళ్ళీ ఏదైనా తినాలనిపించడం జరుగుతుంది. ఇలా అంటే అదే పనిగా తినడం, అదే పనిగా అరిగించుకోవడం, అదే పనిగా తినడం, ఇవన్నీ ఏమవుతుందంటే మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఏదైనా ఎక్కువగా ఉపయోగించినటువంటి పరికరాలు లేదా వస్తువులు, మిషనరీ అది తొందరగా పాడుకోవడానికి అవకాశం ఉన్నట్లుగానే మన శరీరాన్ని చాలా అంటే బాగా ఎక్కువగా అవసరానికంటే మించి వాడడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అయితే ఇక్కడ బిర్యానీ తీసుకున్నప్పుడు ఏమైందంటే అవసరానికంటే మించి జీర్ణరసాల ఉత్పత్తి జరుగుతుంది, మరియు పేగు యొక్క పని ఎక్కువ అవుతుంది, అంటే ఇంటెస్టైన్ బాగా వర్క్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ లివర్ వర్క్ చేయాల్సి వస్తుంది, స్ప్లీన్ వర్క్ చేయాల్సి వస్తుంది, తర్వాత ప్యాంక్రియాస్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇలా ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ మన యొక్క దాని యొక్క పనితీరు కొంత ఏజ్ వచ్చిన తర్వాత మందగిస్తుంది అన్నమాట. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పిత్తవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అందరికీ తొందరగా ఫస్ట్ మనకు కనబడేది ఏంటంటే మనకు హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ తొందరగా రాలిపోవడం, చుండ్రు రావడం, లేదా స్కాల్ప్ డ్రైగా ఉండడం, పొడిగా ఉండడం, వెంట్రుకలు బిరుసుగా రావడం, ఇవన్నీ సహజంగా చూస్తాం. సో దీనికి అద్భుతమైనటువంటి ఒక చిట్కా ఏంటంటే మామూలుగా బొప్పాయి ఆకులు ఉంటాయి కదా, అయితే బొప్పాయి పూలను సేకరించి, అది చాలా కొంచెం కష్టమైన పనే, కానీ బొప్పాయి పూలు కనుక సేకరించి ఆ పూల రసాన్ని మనం దాన్ని కొంచెం మామూలుగా చేయితోటే లేదా మోర్టార్ అంటాం చూడండి, అంటే అల్లం దంచుకుంటాం చూసారా, అట్లాంటి దానితో దంచుకొని అంటే మామూలుగానే దంచాలి దాన్ని, ఒక కొన్ని పూలను తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసి కొంచెం రసం తీసుకొని దీన్ని ఎవ్రీడే ఈవినింగ్ కనుక మనం పెట్టుకుంటే కొంచెం రిజల్ట్ వస్తున్నట్టుగా మేము అబ్జర్వ్ చేసాం. సో బొప్పాయి పూల రసం దీంట్లోకి ఏమీ కలపనక్కర్లా, యూ కెన్ మీరు ట్రై చేసి చూడండి, బొప్పాయి పూల రసం దాన్ని కొంచెం స్మాష్ చేసి ఆ రసాన్ని ఎవ్రీడే నైట్ పడుకుంటే పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే రసమే కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు, తలస్నానం చేయడం పెద్ద చాలా ఈజీ అవుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. శరీరంలో బాగా హీట్ ఎప్పుడైనా మలం విసర్జించినప్పుడు బాగా వేడిగా అనిపించడం, మూత్రం పోసినప్పుడు మంటలాగా వేడిగా అనిపించడం, ఒళ్ళంతా వేడిగా ఉన్నట్టు, లేకుంటే ఎంతసేపు చల్లగా ఉంటే బాగుండు, చల్లటి నీళ్ళ స్నానం చేస్తే బాగుండు, చల్లటి నీళ్ళతో మొహం కట్టుకుంటే బాగుండు,
ఇలాంటి లక్షణాలు అనిపిస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా శరీరానికి సంబంధించి వేడి అయినట్టు. ఎందుకు అట్లా అవుతుంది అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు, కారం, మసాలా ఈ మూడు ఎక్కువగా తినడం వల్ల మనకు బాగా పిత్తం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము మ్యాక్సిమం ఈ యొక్క పిత్తాన్ని తగ్గించేటువంటి పని చేయాలా. రెండవది ఏంటంటే ఒక మంచి చిట్కా ఏంటంటే గుంట గలగర ఆకు. ఇది కామన్గా అందరం చెప్తాము. సో గుంట గలగర నీలి ఆకు, నీలి ఆకు కూడా తొందరగా బాగా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. గుంట గలగర బాగా పనిచేస్తుంది. నువ్వుల యొక్క పూలు ఒకవేళ దొరికితే నువ్వుల యొక్క పూలు, ఇవి కూడా దొరకకపోతే బెస్ట్ ఆప్షన్ త్రిఫలా చూర్ణం. మార్కెట్లో ఏ ఆయుర్వేద షాప్కి వెళ్ళినా త్రిఫల చూర్ణం దొరుకుతుంది. ఆ త్రిఫల చూర్ణాన్ని కనుక కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని మాడుకు పట్టిస్తే ఎవ్రీడే మనకు ఇటు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, తెల్ల వెంట్రుకల నుంచి మనకు తొందరగా అంటే మళ్ళీ యంగ్స్టర్స్ అనుకోండి తెల్ల వెంట్రుకలు అవుతున్నాయంటే మళ్ళీ గ్రే హెయిర్ నుంచి మళ్ళీ బ్లాక్ హెయిర్ కావడానికి అవకాశం ఉంది. అయితే ఇలా ఇంకొక మంచి చిట్కా ఉందండి, అదేంటంటే మీరు ఏదైనా పేస్ట్ కానీ లేదా హెయిర్ గురించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా తుప్పు పట్టిన మేకులు అందులో వేయాలి. సో ఇదేందో భలే ఉంది కదా, తుప్పు పట్టిన మేకులకు కూడా చాలా ఉపయోగంగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే మన శరీరంలో ఎప్పుడైతే డైరెక్ట్ మినరల్స్ కానీ మెటల్స్ కానీ ఇంకా చెప్పాలంటే కాంపౌండ్స్ కానీ అబ్జర్వ్ చేసే పరిస్థితి లేనప్పుడు కూడా మనకు ఈ వెంట్రుకలు రాలడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా వెంట్రుకలు రాలడానికి, వెంట్రుకలు తెల్లగా మారడానికి క్రోమియం, మ్యాంగనీస్, జింక్, కాపర్ ఇలా ఈ మెటల్స్ తగ్గడం వల్ల మెయిన్ మన తెల్ల వెంట్రుకలు వస్తాయి అన్నమాట. సో మనం ఓవరాల్గా తీసుకోవడం మర్చిపోతున్నాం సరిగా. మన కోబాల్ట్ కావచ్చు, నిక్కెల్ కావచ్చు, మ్యాంగనీసు, మెగ్నీషియము, కాపర్, క్రోమియం ఇవన్నీ బ్లాక్గా ఉంటాయి అన్నమాట. డార్క్ బ్రౌన్గా బ్లాక్గా ఉంటాయి ఈ మెటల్స్, ఈ మెటాలిక్ కాంపౌండ్స్. మనము వాటిని సరిగా తీసుకోకపోవడం వల్ల మెయిన్ అది అందక సో మనకు వెంట్రుకలు తెల్లగడానికి అవకాశం ఉంది. సో ఈ వీటిని తగ్గించడానికి మనము ఈ మామూలుగా మేకులు ఉంటాయి కదా, మామూలు మేకులు తుప్పు పట్టినాయి అయి ఉండాలి. అయితే ఫ్రెష్ది అయితే అందులోంచి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ కాదనమాట. లేదా ఏదైనా మేకులు కావచ్చు ఇనుప రేకులు తుప్పు పట్టిన బాగా తుప్పు పట్టాలి, ఎందుకంటే దాంట్లో ఫెర్రస్ ఆక్సైడ్ ఉంటుంది. ఆ తుప్పు పట్టినటువంటి చిన్న రేకు ముక్కలు కానీ, తుప్పు పట్టిన బ్లేడ్స్ ఉంటాయి షేవింగ్ బ్లేడ్స్ కానీ, అవి ఏం చేయాలంటే మనం ఈ యొక్క మెటీరియల్ సిద్ధం చేసుకుంటాం కదా, ఈ సిద్ధం చేసుకున్న మెటీరియల్లో నైట్ వేయాలి. ఏది ఈ తుప్పు పట్టిన వాటిని నైట్ వేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఫిల్టర్ చేసి మనకు టైం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదా మార్నింగ్ వేస్తే సాయంత్రము ఈ యొక్క పేస్ట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే సాయంత్రం ఖాళీగా ఉంటాం కాబట్టి. అయితే ఈ తుప్పు పట్టినటువంటి మేకులు ఎన్ని రోజులు ఉంచవచ్చు, ఎన్ని రోజులైనా ఉంచవచ్చు, అంటే ఎన్ని రోజులు ఉంటే అంత ఎక్స్ట్రాక్ట్. సో ఈరోజే మీరు కొత్త మేకులను తీసుకొని తుప్పు పెట్టేటట్టు చేయండి, ఎందుకంటే మనం తప్పదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. మనం ఒక గ్లాస్ నీళ్ళలో ఆ మేకులు వేసేస్తే ఒక వారానికి 10 రోజులకు ఎట్లా తుప్పు పడతాయి. సో తుప్పు పట్టిన మేకులతోటి మనకి ఇంత ఉపయోగం ఉంది. హరే కృష్ణ.